హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పళ్ళ మధ్య సందుల గురించి. అదే డయాస్టిమా అని అంటాము. జనరల్గా పళ్ళ మధ్య గ్యాప్స్ అని అంటాం కదా, అవి రావటానికి గల కారణాలు, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి జెనెటిక్స్ అండి. హెరిడిటరీగా ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువ ఎవరికైనా ఉంటే మనకి రావటానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే కొంతమందికి ఏంటి అంటే లేబియల్ ఫ్రీడమ్ అని అంటాము, అది పై పెద్దవని అట్లాగే చిగురిని కలుపుతూ ఉంటుంది. కొంతమందిలో అటాచ్మెంట్ అనేది బాగా కిందకి ఉంటుంది, దానివల్ల కూడా పళ్ళ మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉందండి. అట్లాగే పళ్ళ వరుస సరిగ్గా లేకపోయినా సరే పైన పళ్ళు కింద పళ్ళు అనేవి ఒకదానికొకటి తగులుతూ ఉంటుంది, దాన్ని డీప్ బైట్ అని అంటాము. అందులో కూడా పళ్ళ మధ్య సందులు వచ్చే అవకాశం ఉందండి. అట్లాగే పిల్లల్లో థమ్సకింగ్ హ్యాబిట్ కానీ లేకపోతే టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటే పైన పళ్ళు కింద పళ్ళు మధ్యలో నాలుగు పెట్టే అలవాటు ఉంటుంది కొంతమందిలో, అలాంటి వాళ్ళలో కూడా గ్యాప్స్ వచ్చే అవకాశం ఉందండి. అట్లాగే అప్పర్ ఫ్రంట్ టీత్ రెండు ఇన్సైజర్స్ మధ్యలో ఎక్స్ట్రా టూత్ వస్తుందండి, దాన్ని మీజియోడెన్స్ అంటాము. ఆ టూత్ ఉన్న కండిషన్లో కూడా గ్యాప్స్ అని నోటీస్ చేస్తాము. అట్లాగే దవడ సైజుకి పంటి సైజుకి మ్యాచ్ అవ్వనప్పుడు, పెద్ద దవడ ఉండి నార్మల్ సైజు టీత్ ఉన్నా సరే, లేకపోతే నార్మల్ సైజు దవడ ఉండి చిన్న సైజు టీత్ ఉన్నా సరే పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి నోటీస్ చేస్తామండి. అట్లాగే కొన్ని కొన్నిసార్లు ఏమవుతాయంటే పళ్ళు సైజ్ అన్నీ నార్మల్ ఉంటుందని, ఎక్కడ ఒక్క పన్ను మాత్రం సైజ్ అండ్ షేపు డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే పన్ను పొజిషన్ కూడా యాంగులేషన్ అనేది డిఫరెంట్గా ఉండటం వల్ల గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంది. చిగురుకు సంబంధించిన ప్రాబ్లం ఉండి దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోకపోవటం వల్ల పళ్ళు అటు ఇటు కదిలి పళ్ళ మధ్యలో స్పేసెస్ వస్తాయి. అట్లాగే పన్ను ఊడిపోయిన ప్లేస్లో తిరిగి పన్ను పెట్టించుకోకపోవటం వల్ల దానికి అటువైపు ఇటువైపు ఉన్న పళ్ళు కదలటం వల్ల వేరే పళ్ళల్లో గ్యాప్స్ వస్తాయి. అట్లాగే పై దవడ ఫామ్ అయ్యే టైంలో అంటే బేబీ డెవలప్ అయ్యే టైంలో ఏదైనా సిస్ట్ కానీ ట్యూమర్ కానీ ఫామ్ అయి ఉంటే దానివల్ల కూడా ఈ పళ్ళ మధ్యలో స్పేసెస్ వస్తాయండి. వీటిని డెవలప్మెంటల్ సిస్ట్స్ అండ్ ట్యూమర్స్ అని అంటాము. అట్లాగే లిప్స్ అనేవి ఫ్లాసిడ్గా ఉంటే దానివల్ల కూడా ఈ స్పేసెస్ రావటానికి ఛాన్స్ ఉందండి. మనం అప్పో ఫ్రంట్ టీత్ మధ్యలో స్పేసెస్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నామండి, ఎందుకంటే అక్కడ గ్యాప్స్ ఉంటే ఈస్థెటిక్స్ అంటే చూడటానికి అంత ప్లెజెంట్గా ఉండదు కాబట్టి. అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే ఫిజియోలాజికల్ అంటే మనకి పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే వయసులో కామన్గా 7 to 12 ఇయర్స్ ఆ ఏజ్లో ఏంటి అంటే మనము అప్పో ఫ్రంట్ టీత్లో స్పేసెస్ ఎక్కువ నోటీస్ చేస్తాము. దానివల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదండి, ఇది కామన్, ప్రతి ఒక్కరిలో అలాగే జరుగుతుంది. దాన్ని అగ్లీ డక్లింగ్ స్టేజ్ అని అంటాము. ఇది మిక్స్డ్ డెంటిషన్ అంటే పాలదంతాలు పర్మనెంట్ టూత్ రెండు ఉన్న వయసులో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదండి, కూరపళ్ళు వచ్చినాక టీత్ అలైన్మెంట్ అంతా కరెక్ట్ అవుతుంది. 13-14 సంవత్సరం అంతా కరెక్ట్ అయిపోతుంది అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే మనం ఈ గ్యాప్స్ని క్లోజ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము అసెస్ చేయాలండి ఏ ప్రాబ్లం వల్ల ఈ గ్యాప్స్ వచ్చినాయి అనేది ఫస్ట్ నోటీస్ చేయాలండి. సో ఇటియాలజీ అంటే దానికి కారణమైన దాన్ని ఫస్ట్ కరెక్ట్ చేసి తర్వాత మనం గ్యాప్స్ క్లోజ్ చేస్తే మనం చేసిన ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఎక్కువ రోజులు ఉంటాయండి. సో ఫస్ట్ మనం ఏదైనా హ్యాబిట్స్ ఉంటే అవి కరెక్ట్ చేయాలి, లేదు అంటే ఎక్స్ట్రా టీత్ ఏమైనా ఉన్నాయా, వేరే సిస్ కానీ ట్యూమర్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది ఎక్స్రే తీస్తే తెలుస్తుంది. దానికి మనం చిన్న ఎక్స్రే కానీ లేకపోతే ఫుల్ మౌత్ ఎక్స్రే కానీ లేదంటే అక్లూజల్ ఎక్స్రే అని ఉంటుంది, అవి తీసి చెక్ చేయాలండి. చెక్ చేసి మీకు డెంటిస్ట్ క్లియర్గా వివరిస్తారు ప్రాబ్లం ఏంటి అనేది. అది అంతా క్లియర్ చేసినాకే గ్యాప్స్ అనేది క్లోజ్ చేయటం జరుగుతుంది. గ్యాప్స్ క్లోజ్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయండి. ఒకటి కాంపోజిట్ ఫిల్లింగ్ అని అంటాము, ఇంకొకటి వెనేర్స్ అని అంటాము, అట్లాగే క్యాప్స్ ద్వారా కూడా గ్యాప్స్ని క్లోజ్ చేయొచ్చు అండి. ఐడియల్ మెథడ్ ఏంటి అంటే క్లిప్ ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది. అట్లాగే ఏదైనా చిగురుకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి. అట్లాగే పళ్ళు ఏదైనా ఊడిపోయి ఉంటే వాటికి రీప్లేస్మెంట్ ఇంప్లాంటేషన్ కానీ లేకపోతే బ్రిడ్జెస్ అని కానీ పెట్టించుకోవాలండి. సో ఇదండి ఈరోజు వీడియో. దీనివల్ల మీకు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. సో పళ్ళ మధ్య గ్యాప్స్ అంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని విజిట్ చేయండి, మీకు మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది, ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి.
యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.